సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ ని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఈ జూన్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4803 దరఖాస్తులు రాగా అందులో అర్హులైన 950 మందిని ఎంపిక చేసిన జాబితాను బోర్డు విడుదల చేసింది. అందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో 734, వైద్య విధాన పరిషత్ పరిధిలో 209, ఐపీఎంలో 7 పోస్టులకు సివిల్ అసిస్టెంట్ సర్జన్లను ఎంపిక చేసినట్లు బోర్డు పేర్కొంది. గత నెలలో మెరిట్ లిస్ట్ విడుదల చేసిన బోర్డు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సహా ప్రక్రియ పూర్తి చేసి అర్హుల జాబితాను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు.